అందరికీ షాలోమ్. షాలోమ్ సార్. షాలోమ్. దేవుడు మరొకసారి అనుగ్రహించిన ఈ యొక్క మంచి ఉదయకాలాన్ని బట్టి దేవునికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మనందరి ఈ యొక్క సహవాసం ద్వారా ఆయనకి మహిమ ప్రభావం కలుగును గాక. ఈ ఉదయకాలమందు ఈ డివోషన్ మనకు తెలిసిన వాక్య భాగం నుండి అందరికీ మంచి పరిచయమైన వాక్య భాగం అది యోహాన్ సువార్త 21వ అధ్యాయము. యోహాన్ సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు చదువుకున్నాం. యోహాన్ సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెపిల్లను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాన్ కుమారుడైన సియోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నేను నిన్ను ప్రేమించున్నానా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నన్ను ప్రేమించున్నావా సున్నానని నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు. నీవెవరు ఎవరుడవై ఉన్నావు ఎండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుతుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు, ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచెనో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్టయితే పోస్ట్ రిజరెక్షన్, రిజరెక్షన్ తర్వాత శిష్యులతో అక్కడక్కడ జరిగిన మీటింగ్స్ గురించి, వాళ్ళతో జరిగిన కాన్వర్జేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ చిన్న భోజనం చేసుకున్నారు శిష్యులతో, చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. అక్కడ ఎంతోమంది శిష్యులు ఉన్నారు. మత్తయి మార్కులో చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని ఒక కామన్ టాస్క్, ఒక పెద్ద మిషన్, ఒక కమిషనింగ్ ఇచ్చినట్టుగా, కమిషన్, గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని చేసి, యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇక్కడ పర్టికులర్గా ఒక్క మనిషిని గురించి, ఒక్కరిని, ఇక్కడ మూడోసారి ఈయన అంటున్నాడు. 17వ వచనంలో మూడోసారి యోహాన్ కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అడిగి అతనిని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, అక్కడ వ్యసనపడి అని అంటున్నాడు, విసుక్కుంటున్నాడు. థర్డ్ టైం ఒకటే ప్రశ్న 3 సార్లు అడిగాడు. ఎందుకు ఇక్కడ ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇదే మాటలకు నేను ఇంకొక విధంగా మాట్లాడినా. ఒక పాస్టర్ ఇక్కడ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ ఉంటే పాస్టర్ ఇంటికాడ ఉన్నప్పుడు నన్ను మాట్లాడమని చెప్పేది.
ఇక్కడ మొట్టమొదట ఒక మాట మాట్లాడుతూ ఉంటే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సియోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అంటాడు. ఫస్ట్ క్వశ్చన్, వీరికంటే, వీటికంటే, లేకపోతే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అంటే, అక్కడ వీరు అంటే ఎవరు? అక్కడ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? వీరు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే కంపారిజన్. అంటే నేను గమనించింది, అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అక్కడ పేతురుకు ఎక్కువ ఫ్యాషన్ ఏంటంటే చేపలు పట్టడం ఆయనకు ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ అంతా వాడికి, ఇంకా అంతకుముందు చూస్తే పేతురు యేసుప్రభుని చూసి నీళ్ళలో దుంకి అంతా నేకెడ్గా ఉండి దాసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడి ఆయన ఫ్యాషన్ అంతా అక్కడ చేపల గురించే ఉన్నది. ఆ చేపలు తిన్న తర్వాత చేపలు చూసుకుంటా వీరికంటే కూడా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అంటున్నాడు. ఇక్కడ ఒకటి మనం గమనించేది ఏంటంటే, రిజరెక్షన్కు ముందు ప్రభుని అప్పగింపబడిన రాత్రి పేతురు 3 సార్లు దేవుణ్ణి, యేసు ప్రభువు నాకు తెలియదు అని చెప్పి బొంకిండు, డినైడ్. 3 సార్లు బొంకిండు. ఇక్కడ యేసు ప్రభు కూడా 3 సార్లు అడుగుతున్నాడు, రీకన్ఫర్మేషన్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. అసలు వాస్తవంగా ఏంటంటే, ఇక్కడ ఒక ఆలోచన చేస్తే వాడు ఒక రకమైన అబాండండ్ అతడు. ఆయన యేసు ప్రభును డినై చేసిండు, నాకు తెలియదని చెప్పినవన్నీ మళ్ళీ ఎట్లా రాణిస్తారు? ఇక్కడ అది మనం గమనించాల్సింది. ఎట్లా వాడిని, అసలు మన సొసైటీలో అయితే వాడు అంత మూర్ఖుడు, వాడి వాడిని అసలు మన దగ్గరికి రానియొద్దు అనే పరిస్థితి ఉంటుంది. అంత ఘోరంగా కూడా యేసు ప్రభువును ఆయన డినై చేసినా కూడా మరి ప్రభువు ఏంటో, ఇక్కడ ఉన్న వాళ్ళందట్లో ఫోకస్ ఏమో కరెక్ట్గా పేతును గురించే మాట్లాడుతున్నాడు. దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్, కానీ ఇక్కడ కాన్వర్జేషన్ వీళ్ళిద్దరి మధ్యలో అవుతుంది ఏంటంటే, పేతురు, యోహాను కుమారుడైన సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీటికంటే కూడా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అప్పుడు అంతకుముందు లాగా కాకుండా అతనికి తెలుసు గిల్టీ, ప్రభువా నీకే తెలుసు నేను ఏ విధంగా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంటరాక్షన్ ఏంటంటే, అప్పుడు ఆయన తెలుసుకున్నది ఏంది, నా ప్రభువుకు నా హృదయం తెలుసు. ఇంటరాక్షన్ లోపలికి, మనకు దేవుడు బయటి చూడడం కాదు కానీ దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. అక్కడ ఆయనకు పేతురుకు తెలుసు కాబట్టి, ప్రభువా నీకే తెలుసు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తున్నది ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, వాస్తవంగా పేతురు ఈజ్ నాట్ డిజర్వ్ టు ఫర్గివ్. ఆయన క్షమించే అటువంటి పరిస్థితి కూడా కాదు ఆయన చేసిన తప్పుకు. కానీ దేవుడు ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ అన్ఫర్గివబుల్ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ ఫర్గివింగ్ హిమ్. అది అక్కడ నేను గమనిస్తూ ఉంటున్నది. ఇన్ అన్ఫర్గివబుల్ సిచ్యువేషన్ ఈజ్ అన్డిజర్వ్ టు ఫర్గివ్, బట్ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ హిమ్. అంటే గాడ్ ఈజ్ ఫర్గివింగ్ హిమ్ అంటే మళ్ళీ ఆయన నాయకత్వాన్ని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హిస్ లీడర్షిప్ ఈజ్ బీయింగ్ రిస్టోర్డ్. ఆయన మళ్ళీ తిరిగి ఆ నాయకత్వాన్ని ఆయనకు అప్పగించుతున్నాడు. ఎందుకంటే పేతురుకున్న ఎక్స్పీరియన్స్ను, పేతురుకున్న అనుభవాన్ని దేవుడు ఇచ్చిపెట్టడానికి అతను నిగ్లెక్ట్ చేయడానికి ఇష్టం లేదు. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫులిష్నెస్, అంటే వన్స్ హి డినైడ్, ఆయనతో ఎందుకు మళ్ళీ కూడా ఈయన ఉండడా అనేది అది కాదు. కానీ ఆయన మంచి అనుభవం గలవాడు, మంచి డిజర్వ్డ్ క్యాండిడేట్, నాయకుడిగా ఉండడానికి మంచి సామర్థ్యుడు అని ప్రభు గమనించి ప్రత్యేకంగా అతన్ని చెప్తున్నాడు. ఏంటంటే, ఈ గొర్రెలను మేపండి, గొర్రెపిల్లలను మేపు, గొర్రెపిల్లలను కాయము, ఈ విధంగా మేపండి, కేరింగ్ అండ్
ఏమంటారు అంటే ఇప్పుడు ఒక రకమైన కేరింగ్ కేరింగ్ అంటారు, మేపడమే కాకుండా కాయడం అన్నమాట, వాటిని గురించి జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఇటువంటి పరిస్థితులలో మనం పేతృ విషయంలో నేను పెద్ద ప్రసంగం కాదు కానీ చిన్నగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ గాడ్ ఈజ్ రెస్టోర్డ్ ఈజ్ లీడర్షిప్, ఆ నాయకత్వాన్ని అతనికి ఉన్న అనుభవాన్ని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు, యేసయ్యకు ఇష్టం లేదు. కాబట్టి అంతమందిలో కూడా ఈయన సామర్థ్యాన్ని తెలుసుకొని ఆ షీప్ను మేపడానికి షెపర్డ్గా మళ్ళీ రీడెడికేట్ చేస్తున్నాడు. షెపర్డ్గా ఇక్కడ గొర్రెలు మేపడానికి షెపర్డ్ కావాలా, గొర్రెలు గాయడానికి షెపర్డింగ్ కావాలా. ఇక్కడ పేతురుకు ఇచ్చే టాస్క్ ఏంటంటే షెపర్డ్గా ఉండడానికి, దట్ ఈస్ దిస్ మిషన్. ప్రభు ఆయనకు అప్పగించే పని ఏంటంటే నువ్వు షెపర్డ్గా ఉండాలా, షెపర్డ్గా ఉండి ఈ గొర్రెలు గాయాలంటే గొర్రె కొరకు, షీప్ కొరకు, షీప్ను కేర్ చేయడానికి, షీప్ను వాచ్ చేయడానికైనా కూడా ఆ షెపర్డ్ కావాలి. ఆ షెపర్డింగ్ ఆ బాధ్యత ఆయనకు అప్పగిస్తున్నాడు. అంత మూడు సార్లు అడిగినప్పుడు వ్యసనపడే, కానీ మూడు సార్లు ఆయన డినై చేసినందుకు, మూడు సార్లు కూడా ఇక్కడ మన ఆయనను వ్యసన పడేటట్టు కూడా, సరే ఈ మూడు సార్లు కరెక్ట్గా చెప్తాడా లేదా అన్నట్టు కూడా దేవుని ఆయన యేసయ్యకు ఉండొచ్చు. కానీ ఏది ఎట్లయినా కూడా యేసయ్య ప్రణాళిక ఏంటంటే హీఈస్ డిజర్వ్డ్ ఫర్ ఏ షెపర్డింగ్, గుడ్ షెపర్డ్గా ఈయన ఉంటాడు, ఈ యొక్క గొర్రెలను కాయడానికి ఇతడ ఇక్కడ ఉన్న వాళ్ళందట్లో ఈయన సామర్థ్యుడు అనేది ప్రభు గమనించినట్టుగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన అందుకే ఆయనను ఆయన సామర్థ్యం గల కాపరి అన్నప్పుడు ఆయనకు ఆ యొక్క పనిని అప్పగిస్తున్నాడు. ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది అప్పగిస్తలేడు. ఇంకొకరికి అందన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని, కానీ ఈయనకు మాత్రం షెపర్డ్గా గుడ్, ఎందుకంటే ఈజ్ గుడ్ షెపర్డ్. ఈయన సామర్థ్యం ఆయన ఎక్స్పీరియన్స్ను నెగ్లెక్ట్ చేయకుండా ఆయన అనుభవాన్ని వాడుకోవడానికి ప్రభు ఆయనకు ఆ పని అప్పగించినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న అనేకమైన దేవుని దాసులు ఉన్నారు. ఎట్లా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఏ విధంగా ఒక నాయకత్వాన్ని అప్పగిస్తున్నాడు, ఆ నాయకత్వాన్ని మనకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు అప్పగిస్తున్నాడు. కొన్నిసార్లు మనలను రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. అసలు మనకు ఏతురుకు ఉన్న ప్యాషన్ చేపలు పట్టడు కాబట్టి వీటికంటే అని అంటున్నాడు. అంటే అతన్ని తెలుసుకోవడానికి అని హృదయం అయినా కూడా ప్రభు పేతురు అంటున్నాడు, ఇంతకుముందు నాకు తెలియదు అని ఈజీగా చెప్పిండు మందితోని, కానీ ఇప్పుడైతే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు, అది ప్రభుకు అప్పగించండు, ప్రభుకే అప్పగిస్తున్నాడు. అవును ప్రభా నేను ప్రేమిస్తున్నానా, నేను ప్రేమిస్తున్నా అని చెప్పలేకపోయిండు, ఎందుకంటే నా హృదయం తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఆ చిన్న ఆ షెపర్డింగ్ ఈజ్ గుడ్ షెపర్డ్, ఆ షెపర్డింగ్ ఆయనకు అప్పగించిన తర్వాత మాట అంటున్నాడు చివరిలో, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగినావు, నీ బెల్ట్ నువ్వు కట్టుకున్నావు, నీ దాన్ని నీ నడు నువ్వు కట్టుకున్నావు, కానీ ఒక టైం అవుతుంది వృద్ధాత్మైన తర్వాత నిన్ను ఇంకొకరు సపోర్ట్, అప్పుడు యువర్ డిపెండబిలిటీ, అప్పుడు నువ్వు ఒకరు ఎక్కడ తీసుకపోతే అక్కడికి వెళ్ళాలా, నీ ఇష్టం వచ్చినట్టు. ఇవన్నీ చెప్పుకుంటూ చివరికి అతని మనసు ఏంటంటే దేవుని మనసు అంటే అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ పరచను దాన్ని సూచించి ఈ మాట చెప్పాను, ఇట్టి చెప్పాను. అది అంటే కొన్నిసార్లు కంఫర్ట్నెస్ కాదు, జోన్ కంఫర్ట్ జోన్ కాదు. ప్రభువు పేతురుని ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మంచి కాపరికి సామర్థ్యుడు ఆయన, నేను ఏ విధంగా మరణించినో శిలువ మరణం పొంది దేవుని మయంపరిచినో ఆ విధంగా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందికైనా ఈ యొక్క పేతురు యోగ్యుడని ప్రభు గమనించిండు. అతని హృదయాన్ని గమనించి అతని హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆ యొక్క టాస్క్ ఆ యొక్క భారం ఆయనకు అప్పగించి ఆ యొక్క నాయకత్వాన్ని ఆయనకు అప్పగించి ఉద్దేశం ఏంటంటే నీవు నన్ను వెంబడించడం, అంటే నేను ఏ విధంగా
నా తండ్రిని గౌరవ ఘనపరిచినో మహిమపరిచినో అదే విధంగా నీవు కూడా మహిమపరచాలని ఆయన ఉద్దేశం. కాబట్టి కృష్ణందు దేవుని బిడ్డలారా, మనం పిలువబడిన మనం అందరం కూడా దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికను మనం తెలుసుకొని కొన్నిసార్లు ఆయన పిలుపును మనం ఎరిగినప్పుడు మన ముందున్నది మనం యాక్చువల్గా మనం ఏదైతే ప్రేమిస్తుంటున్నామో లేకపోతే మనం ఏదైతే ఆశిస్తున్నామో వాటిని విడిచిపెట్టాలని దేవుని ఇష్టం. విడిచిపెట్టిన తర్వాతనే ఆయన మనకు అప్పగించిన ఆ యొక్క టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది చాలా సులభం అవుతుంది. మరి పేతురు కూడా వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాడు. అప్పుడు ప్రభు ఆయన షెపర్డ్షిప్ ఈ మంచి కాపరి అని ఆయనను గుర్తెరిగి ఆ గొర్రెలను ఆయనకు అప్పగించి నీవు కాపరిగా ఉండు, నీవు నన్ను వెంబడించు, నేను ఏ విధంగా తండ్రిని మయంపరచున్నో ఆ విధంగానే నీవు కూడా మయంపరుస్తావని ఆ యొక్క నమ్మకం ప్రభువుకు ఉండింది. కాబట్టి దాన్ని బట్టే ఆయన ఎంత క్షమింపరాని మనిషి అయినా కూడా క్షమించండు. ఈజ్ అన్ఫర్గీవబుల్ బట్ గాడ్ ఫర్ గివెన్ హిమ్ ద రెస్టోర్డ్ ఈస్ లీడర్షిప్. ఆ నాయకత్వాన్ని ఆయనకు అప్పగించిండు. ఆ తర్వాత మనమంతా మత్తయి నుంచి యోహాను అపోస్తల కార్యవరకు కానీ పేతురు పత్రికలలో కూడా పేతురు యొక్క క్రియలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఆయన ఎంత ఘనంగా వాడుకున్నాడో, ఆయన మహిమ కొరకు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో ఇవన్నీ మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా ఈ సత్యాన్ని బయలుపరిచి ఏ విధంగా ప్రభు పేతురును క్షమించి తిరిగి నాయకత్వాన్ని ఆయనకు అప్పగించి ఆయన సేవలో ఆయనకు ఒక మంచి కాపరిగా వాడుకున్నాడు మనందరినీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా మన పిలుపును బట్టి మనకిచ్చిన దాన్ని మనకిచ్చిన ఆ యొక్క బాధ్యతను బట్టి మనం ఆయన వెంబడించి ఆయన మరణం ఏ విధంగా పొంది దేవుని తండ్రిని మయంపరిచిండో అటువంటి మహిమ మనం తెచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్.